ఫోన్లో వేధిస్తున్న యువకుణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టించింది ఓ మహిళ. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సరళ అనే మహిళకు ఫేస్బుక్లో డాలీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకు సరళ ఫోన్ నెంబర్ తీసుకున్న డాలీ ఆమె మిత్రుడు ముజజీర్ హుసేన్కు ఇచ్చింది. సరళకు నిత్యం ఫోన్ చేసి వేధిస్తుండటంతో పాటు అశ్లీల దృశ్యాలను పంపించడంతో గోపాలపురం పోలీసులకు ఆశ్రయించింది. పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టించుకున్న ఉద్దేశంతో అతన్ని లక్నో నుంచి హైదరాబాద్ రప్పించింది. హోటల్ రూమ్లో ఆమె కోసం వెయిట్ చేస్తుండగా పోలీసులకు సమాచారం అందించింది. అప్పటికే కాపు కాసిన పోలీసులు నిందితుణ్ణి హుసేన్ను అరెస్ట్ చేశారు. తెలివైనటువంటి లేడీ ఏ విధంగా తనని అరెస్ట్ చేస్తున్నటువంటి మగతన్ని ఏ విధంగా పట్టిస్తుంది అనే దానికి ఇది ప్రబల నిదర్శనం. ఇది ఇట్స్ వెరీ, ఇది కూడా మనకి మీడియాకి చేరవలసినటువంటి, మీడియాకి పబ్లిక్కి చేరవలసినటువంటి అవకాశం ఉంది. ఒక సరళ రాజు, ఒక సరళ రాజు అని ఒక లేడీ 40 ఇయర్స్, షీఈస్ వర్కింగ్ ఇన్ కంపెనీ క్రిపో వాల్ట్ బయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తుంది. ఈ అమ్మాయికి ఒక డాలీ అనే అమ్మాయితోటి పరిచయం, వాట్సాప్ పరిచయం ఏర్పడింది. డాలీతోటి మెసేజ్లు పెట్టుకోవడము, తర్వాత పరిచయం ఏర్పడిన తర్వాత ఆ డాలీ కొద్ది కాలం అయిన తర్వాత నా ఫ్రెండ్ ముదస్సర హుసేన్ అని, నేను నా మీ నెంబర్ నేను నా ఫ్రెండ్కి ఇచ్చాను, నా ఇంకో ఫ్రెండ్కి ఇచ్చాను, హీ విల్ కాల్ యూ అని చెప్పేసి చెప్తే ఆ అమ్మాయి దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకోలేదు. కానీ ఎవరైతే ఆ నెంబర్ చేతికి దొరికిందో, ఈ ముదస్సర హుసేన్ ఎవరైతే నా వెనక అతను నిలబడ్డారో, అతను ఈమెకి మెసేజ్లు పెట్టడము, ఈ అమ్మాయిని హరాస్మెంట్ చేయడము, తర్వాత ఈ అమ్మాయిని ప్రపోజ్ చేయడము, అది ఇది చేస్తుంటే ఆయన యొక్క బాధ భరించలేక ఆ అమ్మాయి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారము అతన్ని ఇన్వైట్ చేసి పలానా మెట్రోపాలిస్ హోటల్లో నేను రూమ్ బుక్ చేస్తాను, మీరు వచ్చేయండి అని చెప్తే